నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నా సార్. ఇప్పుడు జనాలందరూ ఏంటంటే అన్నిటికీ ఈజీ ప్రాసెస్కి అలవాటు పడిపోయారు. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు రొట్టెలు చేసుకోవాలనుకోండి, ఇప్పుడు రెడీమేడ్ చపాతీస్ దొరుకుతున్నాయి, లేకపోతే రెడీమేడ్ దోశ పిండి దొరుకుతుంది, రెడీమేడ్ ఇడ్లీ అని ఇలాంటివి రకరకాలవే వస్తున్నాయి. క్యాన్సర్ అనే కాదు, యాక్చువల్గా ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్స్లో ఒక కన్స్టెంట్ ఏమంటే, నువ్వు జొన్న రొట్టిని రెడీమేడ్ తెచ్చుకుంటావు, దాంట్లో ఎంత జొన్నలు ఉన్నాయని తెలియదు నీకు. సో బియ్యం రూపాయి, జొన్నలు 30 రూపాయలు, 40 రూపాయలు, రాగులు 40 రూపాయలు. సో రాగి పిండిలో ఎంత రాగులు ఉన్నాయి, ఎంత బియ్యం ఉంది తెలియదు నీకు. సో అడల్టరేషన్ జరుగుతుంది. అఫ్కోర్స్ మిల్లెట్స్కి అంత పెద్దగా యూరియాలు మందులు కొట్టరు, రాగులకు సద్దలకి కూరలకి మందులు ఏం కొట్టరు. మందులు కొట్టే దానికి రోగాలు రావు. యూరియా డిఏపి వేసినంత మాత్రం ఎక్కువ పండిపోవు. కాబట్టి బై డిఫాల్ట్ అవి ఆర్గానిక్కే. కానీ అది పిండి చేసి పిండి వాడితే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే కొర్రలు సాములు 100 రూపాయలు, బియ్యం రూపాయి. సో కొర్ర పిండి అని తెచ్చుకుంటే దాంట్లో ఎంత బియ్యం పిండి, ఎంత కొర్ర పిండి తెలియదు కదా. ఈవెన్ సాములు అనేటివి బియ్యం లాగానే ఉంటాయి కలర్ కూడా. సో వాటిని బాగా పాలిష్ చేసి సన్నగా చేసేస్తే బియ్యంలో నూకల్లో కలిసిపోతాయి. అంటే బియ్యంని బాగా పాలిష్ పెట్టేసి నూకలు వస్తాయి కదా, బ్రోకన్స్ అంటాం కదా, ఆ బ్రోకన్స్ని ఇంకొంచెం పాలిష్ పెట్టేసి దాన్ని సామల్లో ఊదల్లో కలుపుతా ఉన్నారు. ఓకే, ఎందుకంటే బియ్యం రూపాయి, సాములు 100 రూపాయలు కదా. సో 100 రూపాయలు అయిపోతుంది రూపాయిది. సో అది పెద్ద వ్యవస్థ ఉంటుంది, మోసం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను మిల్లెట్స్ తింటాను, అయినా నాకు హెల్త్ పెద్దగా ఇంప్రూవ్ కొంచెం పర్వాలేదు, కానీ పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు అంటారు. వాళ్ళు ముఖ్యంగా గమనించేమంటే పాలిష్ లేకుండా ఉండే మిల్లెట్స్ తినాలి. సో దాంట్లో ఉండే పైన ఉండే లిగ్నాన్స్, ఉండే ఫైబర్, ఇవన్నీ మీకు బాడీలో డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో పనిచేస్తాయి. సో దాన్ని కూడా బాగా పాలిష్ చేస్తే బియ్యం కంటే బెటరే. కానీ ఒరిజినల్ గా మిల్లెట్స్ తింటే వచ్చే బెనిఫిట్ రాదు. సో అది కూడా ఇప్పుడు జనాలు తెలుస్తా ఉండయి. అందుకనే పిండిలు నేను ఇప్పుడు చెప్పిన రాగి జావ తాగండి అంటే రాగి పిండి బయట తెచ్చుకోవద్దు, రాగులు తెచ్చుకొని మీరే పిండి చేసుకోండి, బెల్లం బయట తేవద్దు. ఎక్కడన్నా తెలిసిన రైతు దగ్గర ఆ ప్రిజర్వేటివ్స్, హైడ్రోస్లు, కెమికల్స్ వేసి తెల్ల బెల్లం కాకుండా నల్ల బెల్లం తెచ్చుకోండి అని క్లియర్గా చెప్తా ఉంటాను. ఇప్పుడు మాకు ఏం బాగాలేదు సార్ అనే వాళ్ళకి ఎక్కడో మిస్టేక్ జరిగిందని అర్థం.